ఆ కుర్రవాడు ఒక సేవకునికే జన్మించాడు. ఒక సంఘానికి కాపరిగా ఉన్నటువంటి ఒక సేవకునికి, పాస్టర్ గారికి జన్మించాడు. ఆ సేవకుని యొక్క భార్య బహు ఆత్మీయురాలు, చిన్నప్పటి నుంచి బిడ్డలను ప్రార్థనతోనే పెంచింది, వాక్యములోనే పెంచింది, ప్రార్థన యొక్క విలువ ఏమిటో నేర్పించింది, బైబిల్ యొక్క శక్తి ఏమిటో నేర్పించింది, అలాగే బిడ్డలను పెంచింది. ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఈ కుర్రవాడు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. తల్లి నేర్పించిన ఆత్మీయ పాఠాలను జవదాడలేదు. యవన ప్రాయంలోనే చక్కగా బైబిల్ చదివేవాడు, చక్కగా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ప్రార్థనలు చేస్తూ దినమునకు 5 నుంచి 7 ప్రార్థన చేసేవాడు. తనతో పాటు కొంతమంది యవనస్తులను కూడా పోగు చేసుకొని వారిని కూడా దేవుని వైపు నడిపించాలని చెప్పి ప్రయత్నం చేసేవాడు. తనకు తెలిసినటువంటి సత్యాన్ని, తనకు తెలిసినటువంటి బైబిల్ సత్యాలను బోధించడం మొదలుపెట్టాడు. సేవకునిగా అతడు మారిపోయాడు. ఆఖరికి ఒక సంఘానికి కాపరిగా కూడా చేరిపోయాడు. సుమారు 36 సంవత్సరాలు వచ్చేసినాయి. ఒక సేవకునికి పుట్టాడు, ఆత్మీయమైన తల్లికి పుట్టాడు, చిన్నప్పటి నుంచే ఆత్మీయ కుటుంబంలో పుట్టి పెరిగాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థనలు చేస్తాడు, ప్రభు గురించి మాట్లాడతాడు, సాక్ష్యం ఇస్తాడు, అంతేకాకుండా సేవ చేస్తూ ఆఖరికి సంఘానికి కూడా కాపరిగా తాను వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ వ్యక్తి రక్షించబడ్డా లేదా? మాట్లాడరి. దినమునకు 5 నుంచి 7 ప్రార్థన చేస్తాడు, వాక్యాన్ని ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. తల్లి చేసిన ప్రార్థన, తండ్రి చేసిన సేవ, వీటన్నిటి ప్రతిఫలంగా దారి తప్పిపోకుండా ఆత్మీయ మార్గంలో నడిచాడు. అడుగుతున్నా, ఈ వ్యక్తి రక్షించబడ్డా లేదా? చరిత్ర సెలవిస్తుంది. ఈ కుర్రవాణి యొక్క చరిత్ర సెలవిస్తుంది. ఇన్ని చేశాడు కానీ అతనికి వాస్తవంగా రక్షణ అంటే ఏమిటో తెలియదు. బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, తన చుట్టూ ఉన్న వారిని క్రమశిక్షణలో ఆత్మీయ మార్గంలో పెంచుతున్నాడు, సేవ చేస్తున్నాడు, బోధిస్తున్నాడు. అతని జీవిత చరిత్ర తెలియచేస్తుంది, ఇవన్నీ చేస్తున్నా అతనికి రక్షణ అంటే ఏమిటో తెలియదు, పాపక్షమాపణ అంటే ఏమిటో తెలియదు. క్రీస్తును అంగీకరించి ఆయన కృప ద్వారా నూతన జీవితాన్ని పొందుకోవడం అంటే ఏమిటో తెలియదు. చరిత్ర తెలియచేస్తున్న సత్యం ఇది. అతను ఎవరో, అతని పేరేమిటో కాసేపట్లో చెప్తాను. లేరా అటువంటి వాళ్ళు ఈరోజు మన మధ్య? మేము క్రైస్తవ కుటుంబాల్లోనే పుట్టాం, ప్రతిరోజు ప్రార్థనలు చేస్తాం, సంఘంలో మేము ఎంతో యాక్టివ్గా ఉంటాం, మేమంటే చాలా మంచి పేరుంది, మేమంటే చాలామంది మమ్మల్ని గొప్ప ఆత్మీయులుగా భావిస్తారు అని చెప్పి రక్షణ అనుభవం లేకుండా జీవించేవాళ్ళు సంఘాల్లో ఎంతమంది లేరు? వాళ్ళు అనుకుంటున్నారు అదే రక్షణ. క్రమము తప్పకుండా మందిరానికి వెళ్తే రక్షణ, క్రమం తప్పకుండా బైబిల్ చదివితే రక్షణ, క్రమం తప్పకుండా కానుకలు ఇస్తే రక్షణ, క్రమము తప్పకుండా ప్రభు వలలో పాలు పంచుకుంటే రక్షణ, సేవకులు బాప్తిసం ఇచ్చారు కాబట్టి బాప్తిసం తీసేసుకుంటే రక్షణ, ఇంటికి సేవకులు ఎవరైనా వస్తే వాళ్లకు చేతి నిండా కానుకలు పెడితే అది రక్షణ అని భావించేటటువంటి అమాయక క్రైస్తవులు లేరంటారా? అటువంటి వారిలో ఈరోజు వాక్యం వినేవారు లేరంటారా? ఒకసారి ఆలోచించండి. ఎస్, దాన ధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, ప్రజల ఎదుట మంచివాణిగా కనిపిస్తూ, మంచి భక్తి పరుడుగా కనిపిస్తూ కూడా దేవునితో కనెక్షన్ లేకుండా జీవించడం సాధ్యమే. సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాట ఏమిటి? ఒకడు తిరిగి జన్మిస్తే తప్ప వాడు పరలోకానికి రానే రాడు. ఒకడు తిరిగి జన్మించాలి, ఖచ్చితంగా మారు మనస్సు అనుభవము పొందాలి, తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టిన దినమంటూ ఉండాలి. దేవుడు తనకు నూతన హృదయాన్ని అనుగ్రహించిన అనుభవము కలిగి ఉండాలి. అప్పుడే అతను నిర్ధారణగా చెప్పగలడు, నా జీవితంలో నేను
మార్పును పొందాను.